కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు పెన్షనర్లకు డిఏ డిఆర్ కూడా మూడు శాతం పెంపు ఖజానాపై సంవత్సరానికి తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల భారం నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మందికి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఎనిమిది పాయింట్ ఆరు రెండు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి అంటారు సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమో చేసిన తర్వాత ఈ డిఏ ఏడాది డిఏ ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటారు అది పన్నెండు విడతల పన్నెండు విడతల ఇంకా రెండేళ్లుగా కార్లోనే నివాసం హాస్టల్ ఫీజు కట్టలేక రోడ్డున పడ్డ మహిళ రోడ్డు పక్కన పడావు పడ్డ కార్ నివాసం కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు స్టేట్ హోమ్కు తరలించి ఆశ్రయం కల్పిస్తామని హామీ అక్కడి నుండి వెళ్లేందుకు నిరాకరించిన మహిళ హైదరాబాద్ మధురానగర్లో ఘటన ఓ మహిళ గత రెండేళ్లుగా కార్లోనే నివాసం ఉంటున్నా ఆ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ లోని మదరా నగర్ వద్ద రోడ్డు పక్కన పాడబడ్డ కార్లో అనిత అనే మహిళా నివాసం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ కొంతకాలం హాస్టల్లో ఉన్న తను హాస్టల్ ఫీజు కట్టలేక రోడ్న పడిందట పాపం పడవబడ్డ కార్లా రెండేళ్ల సంది ఉంటుందట ఎంత దారుణం ఓ